హలో ఫ్రెండ్స్, నా పేరు లక్ష్మి అండి. నేనైతే చాలా చాలా బాగున్నాను, మీరు కూడా చాలా బాగున్నారు కదండి. ఈరోజు నుంచి నేను వీడియోస్ తీయాలని స్టార్ట్ చేశానండి. మీరు అందరూ తప్పకుండా నా వీడియోస్ని అభిమానిస్తారని, చూస్తారని తప్పకుండా అనుకుంటున్నానండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఈరోజు మన బ్లాగ్ ఏంటంటే అండి, ఫస్ట్ మా ఇల్లు ఏంటి, నేనెవరు, నాకు మా ఇంట్లో ఎవరెవరు ఉంటామో చూపిద్దాం అనుకుంటున్నానండి. మా ఇంట్లో నేను, మా హస్బెండ్, మా ఇద్దరు పిల్లలు ఉంటామండి. నాకు ట్విన్స్ అనమాట. ఈరోజు బ్లాగ్లో మా ఇల్లు చూపిస్తానండి. ఫస్ట్, ఇది నా ఫస్ట్ వీడియో కాబట్టి మీరు అందరు తప్పకుండా అభిమానిస్తారు అనుకుంటున్నానండి. తప్పకుండా చూడండి. చూసారు కదండి, ఇదండి మా బెడ్రూమ్. ఫస్ట్ బెడ్ చూపిస్తున్నాను. మేము కాట్ తీసేసామండి, ఎందుకంటే పిల్లలు పడిపోతారని కాట్ తీసేసాము. ఇదైతే విండో. మా బెడ్రూమ్లో పెద్దగా వస్తువులు ఏముండవండి, టీపా, బీరువా, ఒక బెడ్ ఉంటుందన్నమాట. చూసారు కదా, ఇది షెల్ఫ్ అన్నమాట. దీంట్లో బట్టలు పెట్టేశాను. షెల్ఫ్లో బట్టలన్నీ ఉన్నాయండి. ఇదైతే హాల్ అండి. హాల్లో దివానా ఉంటుంది, ఫ్రిడ్జ్, వాషింగ్ మిషను, ఓవెను అవి పెట్టుకుని ఉంటాను. మా టింకు ఏం చేస్తున్నాడు చూడండి. ఇదైతే ఒక షెల్ఫ్ అండి. ఇక్కడ దేవుణ్ణి పెట్టుకొని ఉంటాను, వాషింగ్ మిషన్ పౌడర్లు అవి పెట్టుకొని ఉన్నానండి. కనిపిస్తుంది కదండి, ఓవెన్ అయితే పెద్దగా వాడమండి. మా టింకు మిషన్ని ఎలా అంటే అలా కలబెడుతూ ఉన్నాడు. చూడండి మా హాల్ ఎలా ఉందో. వీడియోలో హాల్ చాలా పెద్దది లాగా కనిపిస్తుంది, కానీ చాలా చాలా చిన్నదండి. సింగిల్ బెడ్రూము. ఇక్కడ ఒక కృష్ణయ్య బొమ్మను అతికిచ్చానండి. క్యాలెండర్ కొంటే అది కత్తిరించి అతికిచ్చానమాట, చాలా బాగుంది. ఈ ర్యాక్ అంతా పిల్లల వస్తువులే ఉంటాయండి. పిల్లల మెడిసిన్స్, పిల్లలకు సంబంధించిన పౌడర్లు, వాళ్ళ క్రీమ్లు, హెయిర్ ఆయిలు అవి మాత్రమే ఉంటుంది ఇటు సైడ్ అంతా. చూసారు కదండి, షెటిల్ బ్యాట్. మా వారి షెటిల్కి వెళ్ళొచ్చి అది అక్కడ పెడతారు. లక్ష్మీదేవి పటం అండి. లక్ష్మీదేవి పటాన్ని ఎందుకు చూపించానంటే, వాకిట్లో ఏ విధంగా పెట్టుకొని ఉంటే మంచిదని చాలామంది చెప్పారు, అందుకని అలా పెట్టున్నానమాట. ఉయ్యాల అయితే ఒక బాబు నిద్రపోతున్నాడండి. ఉయ్యాల స్ప్రింగ్ ఉయ్యాలన్నమాట అది. స్ప్రింగ్ ఉయ్యాల అయితే పిల్లలు హాయిగా చక్కగా నిద్రపోతారండి. ఇవి ఫ్రిడ్జ్ అండి. ఫ్రిడ్జ్ మీద ఫ్లవర్ వాజులు ఉన్నాయి కదండి, వాటి మధ్యలో బాటిల్స్తో చేస్తున్నాను చూడండి. అదైతే నేనే చేశాను, చాలా ఆకులు చేశాను, పిల్లలు అవన్నీ పీకేశారు. ఈ ఫ్రిడ్జ్ మేము కొని 7 ఇయర్స్ అవుతుందండి. చూడండి లోపల ఎలా పెట్టుకొని ఉన్నాను నేను ఫ్రిడ్జ్లో. చూసారు కదండి, ఫ్రిడ్జ్ ఇలా సర్దుకొని ఉన్నానమాట. మా టింకు ఓఆర్ఎస్ లాగేస్తూ ఉన్నాడు.
ఓఆర్ఎస్ అయితే ఎండాకాలం చాలా మంచిదండి పిల్లలకు కానీ పెద్దలకు కానీ. ఇంటర్ సీజన్ కాబట్టి పెద్దగా తాపన పిల్లలకి. ఎప్పటికప్పుడు ఆ ఫ్రిడ్జ్ కానీ లాక్ చేసుకోకపోతే ఫ్రిడ్జ్లో వస్తువులన్నీ లాగేస్తూ ఉంటాడండి మా టింకు. అందుకని ఫ్రిడ్జ్ లాక్ చేసుకుంటూ ఉంటాను. చూసారు కదండి, ఇప్పుడైతే వంట రూమ్ చూపిస్తున్నాను అన్నమాట. వంట రూమ్లో నేను ఎలా పెట్టుకొని ఉంటాను అనేది, ఒక సైడ్ అంతా టిన్నులు పెట్టుకొని ఉంటానండి, ఇంకో సైడ్ అంతా ప్లాస్టిక్ సామాన్ ఉంటుంది. ప్లాస్టిక్ సామాన్లో అంతా స్పైసీస్ ఉంటాయి. దీంట్లో టిన్నుల్లో అంతా పప్పులు రవ్వలు అవి పెట్టుకొని ఉంటానండి. ఈ గట్టు మీద అంతా వండుకున్న పాత్రలు అవి ఉంటాయండి, పిల్లల పాల బాటిల్స్ బింది వండుకున్న పాత్రలు ఉంటాయండి. కింద అంతా వండుకుని వంట సామాన్కి అవసరమయ్యే పాత్రలు అనేవి ఉంటాయండి. చూసారు కదండి, స్టాండ్ వల్ల సగం వస్తువులు స్టాండ్లోనే పట్టుకుపోతాయన్నమాట. ప్లేట్లు గ్లాసులు అవన్నీ స్టాండ్లోనే పట్టుకుపోతాయి. గట్టు మీద అంతా వండుకున్న పాత్రలే ఉంటాయన్నమాట. పైన అంతా మేము మంచం ఊడి తీసేసాం కదండి, ఆ మంచం ఫ్రిడ్జ్ అవన్నీ అట్టపెట్టెలు అవి పెట్టుకొని ఉంటామండి. అది బియ్యం డ్రమ్ము, బియ్యం డ్రమ్లో అంతా చిల్లర సామాన్ పెట్టున్నాను ప్రస్తుతానికైతే. బియ్యం ఈ బకెట్లో పోసుకొని ఉన్నానండి. ఇది గ్యాస్, ఇటు సైడ్ అంతా షింక్ ఏరియా అన్నమాట. షింక్ ఏరియా పైన కిటికీ వచ్చిందండి, చిన్న కిటికీ. అక్కడ లిక్విడ్స్ అవి పెట్టుకోవడానికి నీట్గా ఇచ్చారు. చూడండి, మా బాల్కని బట్టలు ఆరేస్తున్నాను. మా పిల్లల సైకిలు, ఒక సైకిల్ అయితే ఊరి దగ్గరే పెట్టేసి వచ్చాము. ఇది ఒక సైకిల్ అండి, రెండు సైకిల్స్ ఉన్నాయి. అలోవీరా చెట్టు అండి, ఒకటి మనీ ప్లాంట్. ఈ రెండే హాల్కి హాల్ ఈ రెండు బాల్కనీలో వేసున్నానండి. మా టింకు ఆ చెట్టు ఆకును లాగేసి కుళాయి కింద వాష్ చేస్తున్నాడు అన్నమాట. చూసారు కదండి, ఇక్కడ నుంచి బాల్కనీలోంచి వ్యూ ఎలా ఉందనేది. ఇదైతే మా కారు అండి. మా వారు ఆఫీస్కి పెద్దగా వేసుకోవారు, బైక్లోనే వెళ్తారు మ్యాక్సిమం ఊరికి వెళ్ళేటప్పుడు కానీ, లేకపోతే పిల్లలు నేను అందరు కలిసి బయటకు వెళ్ళేటప్పుడు కానీ మాత్రమే కారు వాడతామండి. ఎక్కువగా కారు వాడము. ఎలా ఉందండి మా ఇల్లు, చూసేశారు కదా, ఇదే అన్నమాట మేము ఉండే ఇల్లు. ఈరోజే నేను ఫస్ట్ వీడియో తీయడం కాబట్టి మా సింపుల్గా మా ఇల్లు చూపించేశాను మీకు. రేపటి నుంచి వీడియో స్టార్ట్ చేద్దామండి. ఈరోజుకైతే ఇంతేనండి బ్లాగ్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.